దగ్గర నుంచి ఆ దాటి అంత వరకు కూడా ఇక్కడ రోడ్డు దుస్థితి చూస్తే మరీ దారుణ అయితే దారుణం గత కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కాదండి, గత కొన్ని సంవత్సరాలకు ఇదే దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్నో రాజకీయ పార్టీలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు మారుతున్నారు, కానీ ఇక్కడ ఈ పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా పాపం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా ఆటోలో వెళ్తూ వస్తూ ఉండగా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. Nah, apa nih ya? నమస్తే. మీరు డైలో ఆటోలో జర్నీ చేస్తుంటారు కొవ్వూరు నుంచి నిర్దవ నుంచి మలబరి ఈ సైడ్. ప్రతి సంవత్సరం కూడా వర్షం కురుస్తుందంటే అసలు ఏ బండి కూడా వెళ్ళలేని పరిస్థితి. కడుపుతో ఉన్న వాళ్ళు ఆటోలో వెళ్ళాలంటే వాళ్ళ దుస్థితి ఎంతో ఈ దారుణంగా ఉన్నదని మనం ఊహించుకోవచ్చు. మీరు దీని గురించి ఎందుకు అడుగుతలేదు ఎవరన్నా? ఎవరు అడుగుతారండి, వాళ్ళ పెద్దలతో మనం పడలేం కదండి. అది పెద్దలు అంటే ఇప్పుడు రోడ్డు పెద్దలు కదా, ఇది రవాణా అంటే ప్రభుత్వం ఇది కదండి. మరి చిన్న లేబరంలో ఏం చేస్తామండి ఇంకా అలాగే. అందుకే ఇంకా ఎవరు అడుగుతారండి, పెద్దోళ్ళు ఏం చేయలేకపోతున్నారు, మేమేం చేస్తామండి. ఇలా జర్నీ చేస్తున్నామండి, మరి చేసినా సుఖమే ఉందండి, ఎవరు చెప్తామండి ఇంకా. అది ఇప్పుడు రుజువు చేస్తున్నారమ్మా, ఇప్పుడు మీరంటే చిన్నపిల్లలను తీసుకెళ్తున్నారు కాబట్టి సరిపోతుంది. మరి అదే అర్జెంటు నిర్దోల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి పరిస్థితి ఈ రోడ్డుని వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలరు? ఇబ్బంది పడుతున్నామండి. మరి ఏమన్నా ప్రభుత్వం అడుగుతలేదు? ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభా, ఎంతో మంది ఉన్నారు. లేవండి, ప్రభుత్వం ఎందుకు ఉందండి? ఆడవాళ్ళ మాట నమ్ముతారేటండి, మనం వెళ్ళి అడగలేమండి. అడగలేదు మీకు రోడ్డు మీరు అడిగే రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కు మీకు ఉంది కదా. మీరే ఉన్నారు కదా ఒక ఆటోలో జర్నీ చేస్తున్నట్టు ఒక వృద్ధురాలు. ఇదే పరిస్థితి ఇలా కదండి. ఇప్పుడు ఆమె కాదు ఇలా ఆటోలో ఎంతో ఇబ్బందులు పడుతూ స్కూల్కి కానీ కాలేజీలు కానీ పిల్లలు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నా, ఏ రాజకీయ నాయకుడు ముందుకొచ్చి ఈ రోడ్డు వ్యవస్థను అడిగే ప్రశ్నించే ప్రయత్నం అయితే ఏ వ్యక్తి కూడా చేయలేకపోతున్నారు. ఎవరన్నా ప్రభుత్వం ముందుకొచ్చి వైసీపీ ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ రోడ్డు వ్యవస్థను బాగుపరిస్తే. సార్ నమస్తే సార్. సార్ ఏం సార్ ఈ రోడ్డు దుస్థితి చూస్తుంటే మరీ అధ్వానంగా కనిపిస్తుంది, అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చు, ఇక్కడ లోకల్ నాయకులు నిర్లక్ష్యం అనుకోవచ్చు? అది మనకు తెలియదు కానీ ఇప్పటి నుంచి కాదండి, ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి రోడ్డు నుంచోనండి. మరి ఎందుకంటే ఎంతో పరిస్థితి మనం ఎదుర్కొని కనిపిస్తున్నా కానీ ఎందుకు అడుగుతలేదు? ఎందుకంటే రోడ్లు ఎక్కడ చూస్తున్నా సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారు కదా, ఇక్కడ ఎందుకు వేయలేదు? అంటే రైస్ మిల్లు ఉన్నాయనండి, ఎక్కువ రోడ్లు వస్తున్నాయని హైవేల రోడ్లు పోతున్నాయని కాంట్రాక్టర్ అది చెప్తున్నారండి. మరి కాంట్రాక్టర్లు ఏమంటున్నారంటే రైస్ మిల్లు ఆల్సో వేయించాలా సిమెంట్ రోడ్ ఎక్కడి నుంచి 3 మిల్లు ఉన్నాయండి ఇక్కడ, ఈ 3 మిల్లు కలిపి రోడ్ వేయించుకోవాలి, ఇక్కడ నుంచి ఎక్కడికి వేయించుకోవాలని వాళ్ళు చెప్తున్నారండి. మరి 4 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు వేయిస్తలేదు? అది మనకు తెలియదండి. ఈ రోడ్ వేసేటప్పుడేమో కరెక్ట్గా మిల్లు రన్ అవుతూ ఉండే ధాన్యాలు తోలుతారు అప్పుడు వేస్తున్నారండి, అప్పుడేమో ఆఫ్ చేస్తున్నారు ధాన్యం తోలకాలి అయిన తర్వాత వేస్తారు కదా అని. తర్వాత వీళ్ళు వస్తలేదండి కాంట్రాక్టర్ మళ్ళీ ముందరకే. ఇప్పుడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అంటారా లేదంటే వీళ్ళ నిర్లక్ష్యం అంటారా? ముందర వేసేటప్పుడేమో వీళ్ళ అబ్జెక్షన్ పెడుతున్నట్టున్నారు, వాళ్ళు వస్తలేదు. అంతే సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందులు అయితే అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళ ఇబ్బందులు తప్పలేదు, పడిపోతున్నారండి. ఎవరైనా ఇప్పుడు మేము నిడదోలు వెళ్ళాలంటే అలాగే వెళ్తున్నామండి, పోనగట్ల రోడ్ నుంచి అలాగే వెళ్తున్నామండి, అలాగే వస్తున్నామండి వర్షం గుర్తే. ఓకే, ఇలా రావాలంటే భయపడుతున్నాం. రైస్ మిల్ వాళ్ళు అయితే 10 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి ఈ రోడ్ వేయమని సిమెంట్ రోడ్. కాంట్రాక్టర్కి ఇచ్చారా? ఏం ఎవరికి ఇచ్చారో తెలియదు కానండి, మేము అడిగితే 2-3 సార్లు అన్నారు, నేను అన్నారు ఆయన అన్నారు 3 మిల్లు మీద 10 లక్షలు సెన్షన్ చేసాం మేము, వాళ్ళు వస్తే హెత్తారు అన్నారు. ఓకే, అంటే ఇదే మాట మనకు ప్రభుత్వం వరకు తీసుకెళ్ళిన కానీ ఎవరికి వీళ్ళ భయమే లేదు కదా. వీళ్ళు అన్నారండి మరి మనతోటి 10 లక్షలు ఇచ్చాం రోడ్డుకి వేస్తలేదని, మరి అది అంతవరకు నిజమన్నా మన ఎలాగుందండి ప్రభుత్వం ఏదో. ఆమె కాదు ఇలా ఆటోలు ఎంతో ఇబ్బందులు పడుతూ స్కూల్కి కానీ కాలేజీలు కానీ పిల్లలు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నా, ఏ రాజకీయ నాయకుడు ముందుకొచ్చి ఈ రోడ్డు వ్యవస్థను అడిగే ప్రశ్నించే ప్రయత్నం అయితే ఏ వ్యక్తి కూడా చేయలేకపోతున్నారు. ఎవరన్నా ప్రభుత్వం ముందుకొచ్చి వైసీపీ అని ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ రోడ్డు వ్యవస్థను బాగుపరిస్తే సామాన్య ప్రజలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే
అవకాశం అయితే కల్పించే పరిస్థితి వస్తుంది. చూడండి, గమనించండి, మీరు అందరూ గమనించి ప్రశ్నించండి, ప్రశ్నించి ఈ రోడ్డు వ్యవస్థని బాగుపరిచే ముందుకు వచ్చే ప్రయత్నం చేసి ఉంటారని మా మీడియా ఛానల్ తరఫున మా చిన్న ప్రయత్నం అయితే మేము చేస్తాం, మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. థ్యాంక్ యూ.